बीआरएस को बीजेपी बी टीम अंटू राहुल गांधी ज्ञापक शक्ति तग्गी मतिमरुपुतो मात्लाडुतुन्नारनी फैर अय्यारु राष्ट्र बीजेपी चीफ केंद्र मंत्री किशन रेड्डी कांग्रेस बीआरएस को बी टीम अन्नारु गतंलो कांग्रेस बीआरएस पोत्तुलु पेट्टुकुंदी वास्तवं कादा अनि प्रश्निंचारु बीआरएस तो बीजेपी एप्पुडु कलिसि पनिचेयलेदन्नारु कांग्रेस बीआरएस एमआईएम पार्टील डीएनए ओकटेनन्नारु मूडु पार्टीलु ओकटै तेलंगाण प्रजलनु मभ्यपेडुतुन्नारनी मंडिपड्डारु किशन रेड्डी రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతవారు రాసిచ్చినటువంటి పేపర్లు చదివారు వాస్తవాలను వక్రీకరించే విధంగా మాట్లాడారు బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమేనో ఈ రెండు పార్టీలు ఒకటేనో పూర్తిగా రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు ఆయనకు జ్ఞాపక శక్తి తగ్గినట్టున్నది గత 15 20 సంవత్సరాలుగా అధికారానికి దూరం కావడంతో మతిమరుపు పెరిగినట్టున్నది వాస్తవాలు మర్చిపోతున్నట్టున్నది 2004 లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి విషయము వాస్తవం కాదా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీకి దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను 2004 లో తెలంగాణ శాసనసభలో పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత మరి వీరు అధికారాన్ని పంచుకున్న విషయం వాస్తవం కాదా ఒక్కసారి రాహుల్ గాంధీకి మతిమరుపు ఎక్కువ కాబట్టి ఆ రాశి చుట్టూ అడిగితే బాగుంటుందని అడుగుతా ఉన్నాను ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారు ఎవరితో ఎవరు కలిశారు తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటున్నారు నాటి టిఆర్ఎస్ నాయకుడు మంత్రిగా వెలగబెట్టలేదా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రభుత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు మంత్రిగా పనిచేసిన విషయం రాహుల్ గాంధీ ఎందుకు మర్చిపోయారు కనీస రాజకీయ అవగాహన లేకుండా అబద్ధాలే అయిన జీవితంగా ఈరోజు మోసపూరితమైనటువంటి మాటలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు 2014 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే వాళ్ళందరూ కూడా 800 ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని టిఆర్ఎస్ లో చేరారు ఎవరికి ఓటేస్తే ఎవరికి లాభం 2018 ఎన్నికల్లో 19 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపిస్తే ప్రజలు 18 మందిలో 12 మంది కట్టగట్టుకొని గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కు కేసీఆర్ అడుగులకు మడుగులు తడడానికి వెళ్ళినటువంటి పార్టీ మీ ఎమ్మెల్యేలు ఎవరికి ఎవరు బీటీఎం అని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ అందరూ కూడా కట్టగట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో మెర్జీ చేశారు రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో మీ ఎమ్మెల్సీలు ఒక్కడు కూడా మిగలలే మీ పార్టీ కోటేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ కు బీటీఎం అవుతారు తప్ప బీజేపీ ఎప్పుడు కూడా చరిత్రలో టిఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదు ఎవరి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో వాళ్ళు కానీ వాళ్ళ ప్రభుత్వంలో మేము కానీ ఎప్పుడు కలిసి ఉండలేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జి చేయడం కోసం సోనియా గాంధీ గారితో చర్చలు జరిపిన విషయం వాస్తవం కాదా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి ఆమె కాళ్ళు మొక్కిన విషయం వాస్తవం కాదా పార్టీ మెర్జి చేస్తానని చెప్పి సోనియా గాంధీకి హామీ ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ఎవరికి ఎవరి బీటీము రాహుల్ గాంధీ చెప్పుకొకసారి